ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సమావేశానికి పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ కదిలి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। నా ఈ పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇట్స్ ఎ లాంగ్ మార్చ్। దాదాపు 806 కిలోమీటర్లు ఆదిలాబాద్లో పిప్పిరి గ్రామం నుంచి మొదలుపెట్టి జడ్చర్ల వరకు నడుచుకుంటూ వచ్చాం। ఈ మార్గ మధ్యంలో బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే అక్కడ కార్యక్రమాన్ని బాధ్యతను మీదేసుకున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇతర జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రబంధనాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఆలోచనతో ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అనేక జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, స్నేహితులు, నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని నాకు సహకరించి ముందుకు నడిపించుకుంటూ వస్తున్నటువంటి మీ అందరికి కూడా వేదిక మీద చాలామంది పెద్దలు వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ పీపుల్స్ మార్చ్ అనేది పెద్దలు చెప్పినట్టుగా ఇదేదో ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో చేసేటువంటి పాదయాత్ర కాదు। ఈ పీపుల్స్ మార్చ్ ఫర్ ఎ చేంజ్, ఫర్ ఎ నోబుల్ కాజ్, ఫర్ ఎ చేంజ్, ఫర్ ఎ నోబుల్ కాజ్, ఫర్ ఎ బెటర్ లివింగ్। దానికోసమే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం। మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు మొదలుపెట్టినటువంటి సందేశాన్ని ఆనాడు భారతదేశంలో పెద్ద ఎత్తున విభజన రాజకీయాలతో ఈ దేశం అంతా విచ్ఛిన్నమైపోతూ ఉంటే ఈ దేశ సంపదని, ఈ దేశ వనరుల్ని ప్రజలకే చెందాలని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల పక్షాన నిలబడినటువంటి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని కూడా ఊరూరుకు తీసుకెళ్లటం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నాం। మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది। ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక తప్పుడు కేసు పెట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా చేసి, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి, చివరికి ఇల్లు కూడా ఖాళీ చేపించి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన నిలబడితే, ప్రజల గొంతుకై మాట్లాడితే వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళ ప్రశ్నలు ఉత్పన్నమే కాకుండా చేస్తామని చెప్పేటువంటి అప్రజాస్వామిక పాలన ఈరోజు దేశంలో సాగుతూ ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు। ఈరోజు స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు। ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు, అరెస్టులు ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి। ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు। అందుకే భారతీయ జనతా పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో అయ్యా మీరు రాహుల్ గాంధీ గారిని ఇంట్లో నుంచి ఖాళీ చేపిస్తే మేము మిమ్మల్ని మా రాష్ట్రంలోంచే ఖాళీ చేపిస్తామని చెప్పి కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి ప్రజాస్వామ్యవాదులు చేసి చూపెట్టారు। అదే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర దేనికోసం తెచ్చుకున్నాం? నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి నినాదంతో తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఈరోజు నిధులు 9.5 సంవత్సరాల బడ్జెట్ డబ్బులు అయిపోయాయి, 5 లక్షల కోట్లు అప్పైపోయింది। స్వేచ్ఛ లేదు, ఆత్మగౌరవం లేదు, మా కొలువులు అనేటువంటి పదానికి అర్థమే లేకుండా పోయింది। మా భూములు మా కోసమే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ లాక్కుంటున్నారు। నేను ప్రత్యక్షంగా చూశాం। మేము కానీ శాసనసభలో కానీ బయట కానీ మేము మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారన్నారు। అందుకే ప్రత్యక్షంగా क्षेत्र स्थायिलो వెళ్ళినప్పుడు అనేక సంఘటనలు మాతో పాటు మీడియా సంస్థలు కూడా నేరుగా చూశారు ఆదిలాబాద్ అడవి బిడ్డలు శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆ యాక్ట్ ద్వారా గత ప్రభుత్వాలు మనందరం పంచితే ఆ పంచినటువంటి భూముల్ని ఈ రోజు అడవి బిడ్డలు లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతోంది నేను చెప్తా ఉన్నాను ఉట్నూరు మండలంలో దేవుగూడ అనే గోండుగూడెంకి వెళ్ళాను నడుచుకుంటూ వెళ్తా ఉంటే చేతులు పట్టుకొని గ్రామంలో తీసుకొని వెళ్ళాను మారపు గంగూబాయ్ శ్రీరామ్ లక్ష్మీబాయ్ మేశ్రం భీమరావు లాంటి గ్రామ పెద్దలు చేయబట్టుకొని ఊళ్ళో తీసుకొని వెళ్ళి అయ్యా మీరు చూడండి మేము అడవిలో పుట్టాం అడవిలో పెరిగాం అడవిలో బతుకున్నాం మా జీవితమే అడవి అడవిని పూజిస్తాం చెట్టును పూజిస్తాం పక్షిని పూజిస్తాం ఆకును పూజిస్తాం పుట్టను పూజిస్తాం ఇక్కడే కలిసిపోతాం ఈ రోజు మమ్మల్ని అడవిలోంచి బయటికి పంపిస్తా ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాకిచ్చిన పోడు భూముల పట్టాలు సంబంధించిన పాత పుస్తకాలు ఇదిగో చూడండి అని నా ముందు పుస్తకాలన్నీ పెట్టారు ధరణి అనేటువంటి ఒక మహమ్మారి ఈరోజు తీసుకొని వచ్చారట మా భూములు ఏవి ధరణిలో కనపట్లేదు మా భూములన్నీ అడవి భూములని చెప్పి లాక్కుంటా ఉంటే మేము ఎక్కడికి పోవాలి ఎవరి దగ్గరికి పోవాలి ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు బాధను వ్యక్తపరిచినటువంటి సంఘటనలు నేను మీ అందరికీ పంచుతా ఉన్నాను అంతేకాదు చివరికి ఇంకొక మాట కూడా చెప్పారు మా ఆచారం ప్రకారం మేము చిన్నగా పెళ్లి చేసుకున్నప్పుడు రెండు కొయ్యలు రెండు ఆకులు తీసుకొచ్చి పందిరేసుకుంటాం చివరికి ఈ రోజు మమ్మల్ని అడవుల్లోకి ఆ పందిరేసుకోవడానికి నాలుగు కర్రలు కూడా తీసుకొని రానికుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వంగా మీరు బుద్ధి చెప్పండి మీ వెనక యావత్ ఆదిలాబాద్ అడవి బిడ్డలు అందరూ ఉంటామని వారు చెప్పినటువంటి మాటను మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డల ఆవేదన అట్లాగే ఇంకొంచెం ముందుకొచ్చాం ఇంద్రవెల్లి మండలం ప్రత్యక్షంగా నాతో పాటు మీడియా వ్యవస్థ కూడా ఉన్నాయి కొమ్మరితండ అనేటువంటి గ్రామం మహిళలిద్దరు రాజమణి అనసూయ అనేటువంటి ఇద్దరు మహిళలు చేయబట్టుకొని వాళ్ళు కొండల దగ్గర తీసుకొని పోయి చూపించారు అయ్యా మేము తరతరాలుగా ఈ అడవిలో బతుకుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కొండలు చేసిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొండలు చేయటానికి మమ్మల్ని మట్టి తీసుకొనియట్లేదు కొండలు కాల్చడానికి కావాల్సిన కర్ర తీసుకొనియట్లేదు మేము ఎక్కడికి పోవాలి మా జీవన విధానం వృత్తి తరతరాలుగా ఈ అడవిలో ఈ కుమ్మరితండాలో బతుకుతా ఉన్నాం ఈరోజు బయటికి వండంటే మేము ఎక్కడికి పోవాలా దీనికోసమా మేము తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో కొండలను ఎత్తున పెట్టుకొని మేము పాల్గొన్నాం ఈరోజు మా బతుకులు బయటపడేస్తూ ఉన్నారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మమ్మల్ని కాపాడండి మీ వెనుక మేము ఎన్నంటూ ఉంటామని ఆ కుమ్మరితండాలో ఉన్నటువంటి మహిళలు చెప్పిన మాటను మీకు చెప్తా ఉన్నాం ఇంకొక కొద్ది దూరం వెళ్ళాం వంశస్థులు మనం ప్రతి సందర్భంలో చదువుతూ ఉంటాం కేస్లాపూర్ ఇంద్రవెల్లి మండలం దానికి సంబంధించినటువంటి పటేల్ మాణిక్రావు కృష్ణమేశ్వర చేయబట్టుకొని గుళ్ళో తీసుకుని వెళ్ళాడు మా మేశ్ర వంశస్థులంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తరతరాలుగా మేము అడవిలో బతుకుతూ ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా పెద్ద ఎత్తున మాకు నిధులు ఇచ్చాయి భూములు ఇచ్చాయి ఇళ్ళు ఇచ్చారు బళ్ళు ఇచ్చారు కానీ మా రాష్ట్రం వచ్చిందని సంతోషం ఇంకా ఎక్కువ పెరుగుతాయని ఆశిస్తే ఉన్నాయన్ని ఊడగబీకి ఇవాళ ఐటీడీఏ అనేదానికి అర్థం లేకుండా నిధులు లేకుండా చేస్తూ ఉన్నారు మీకు దండం పెడతాం ఆనాడు ఐటీటీఎల్ని పరిపుష్టి చేసి మా అందరినీ ఆదుకున్నటువంటి ఆనాటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో తిరిగి తీసుకొని రావటం కోసం మేమంతరం నడుం బిగిస్తాం కాదాలండి కాంగ్రెస్ నాయకులతో అందరం కలుస్తామని వారు చెప్పినటువంటి సందేశాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా ఇది అడవి బిడ్డల బాధ అయితే సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బాధ అక్కడ కూడా నడిచాను నాలుగు అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను మనందరికీ తెలిసిందే సింగరేణిలో ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థగా ఉన్నటువంటి గనిని ఈరోజు సింగరేణి సంబంధించిన బొగ్గు బావిలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఇందారం బొగ్గు బావిలోకి వెళ్ళి చూసాం ఎస్ఆర్ శ్రీరాంపూర్ బొగ్గుబాయిలోకి వెళ్ళి చూశాం. అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా ఒకటే మాట చెప్పారు, సింగరేణిని కాపాడుకోవడం కోసం బలోపేతం చేయడం కోసం అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. మేమంతా కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంకా బాగా బతకొచ్చనటువంటి ఆలోచనతో సమ్మె చేసి సకల జన సమ్మెలో పాల్గొన్నాం. ఈరోజు మా సింగరేణికి సంబంధించిన భూములు బొగ్గుబాయిల్ని ప్రైవేటు వ్యక్తులకి కేవలం మట్టి తీయటానికే కాదు బొగ్గు తీయటానికి కూడా ప్రైవేటు వ్యక్తులకే ఇస్తూ ఉన్నారు. తద్వారా మా ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఉద్యోగాలు కాపాడుకోవాలంటే యావత్ సింగరేణి కార్మికులంతా ఏకమవుతూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తాం. మా బొగ్గుబాయిల్ని కాపాడి మా ఆస్తుల్ని కాపాడండి అని వారు చెప్పినటువంటి మాటను కూడా మీకు చెప్తా ఉన్నాం. అట్లాగే మిత్రులారా, అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు కలిశారు. పాత మంచిర్యాల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. మండు టెండలో నడుస్తూ ఉన్నాం. సడన్గా ఒక మిత్రుడు వచ్చాడు, నర్సింగ్రావు అని. చేయబట్టుకొని మాతో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ తీసుకొని వెళ్ళాడు. చెరుకు రసం బండి, చెరుకు రసం తీసి మా అందరికీ గన్నా రసం తాపించి, అన్నా నేను బీటెక్ చదివాను, నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. ఉద్యోగాలు రాక 9 సంవత్సరాలుగా ఎదురు చూసి చివరికి ఇక్కడికి వచ్చి పాత మంచిర్యాల్లో ఇగో ఈ చెరుకు రసం బండి పెట్టుకొని రోడ్డు మీద బతుకుతా ఉన్నాను. ఇది మా నిరుద్యోగ యువతి యువకుల యొక్క బాధ. ఈ రాష్ట్రంలో మా కోసం నిలబడండి, పోరాటం చేయండి అని చెప్పి ఆ నర్సింగ్ అన్న చెప్పిన బాధని మీకు చెప్తా ఉన్నాను. తల్లి షిండే సర్వస్వతి క్యాన్సర్తో బాధపడతా ఉంది. టైలరింగ్ చేసుకుంటూ బిడ్డను చదివించింది. నోటిఫికేషన్ వచ్చింది, బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురు చూస్తే పరీక్ష రాసే టైం కల్లా ప్రశ్నాపత్రాలు లీక్, పరీక్ష రాసేది లేదు, తిరిగి వెనక్కి వచ్చింది. ఆమె స్వాగతం పలికి హారతిచ్చి ఒకటే మాట చెప్పింది, అయ్యా నేను క్యాన్సర్ పేషెంట్, ఒక్కగానొక్క బిడ్డను చదివించాను, మిషన్ కుట్టుకుంటూ ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. ఈ రాష్ట్రంలో ఉన్న తల్లుల ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలకపోదు. మా మాటగా చెప్పండి అని ఆ తల్లి చెప్పిన మాటను చెప్తా ఉన్నాను. అట్లాగే స్నేహితులరా, నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. మార్గమధ్యం మొత్తంలో జైపూర్ మండలంలో గ్రామం దగ్గర వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి 2 వ్యక్తులు వచ్చి నాకు పిటిషన్ ఇచ్చారు. ఈ ప్రాంతంలోనే వెట్టి నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మాకు భూములు పంచింది, ఇళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ధరణి తీసుకొని వచ్చి ఈ భూములు మీ కాదని చెప్పి మమ్మల్ని బయటికి పంపిస్తూ ఉన్నారు. అరే, వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఇచ్చిన భూములు కూడా ఈ ప్రభుత్వం లాక్కుంటుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీగా మీరే మాకు అన్నం పెట్టారు, మా కోసం నిలబడండి, మేమంతా మీ వెన్నంటి ఉంటామని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇబ్రహీంపట్నం వచ్చాం. దాదాపు 10,000 ఎకరాలు 10,000 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు అసైన్ చేసినటువంటి భూములు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములన్నీ ఎన్నికి లాక్కొని పెద్ద పెద్ద బడా కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఉంటే దళిత గిరిజన బహుజనులందరూ కూడా వచ్చి, అయ్యా ఈ భూములు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచాయి 10,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 5 కోట్ల రూపాయలు ఉంది. 10,000 ఎకరాలకు సంబంధించిన 5 కోట్ల లెక్కేస్తే ఒక్క ఇబ్రహీంపట్నంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి సంపద 5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద మాకిచ్చింది. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తాని ఇవ్వకపోగా ఈ 10 ఎకరాలు గుంజుకుంటుంది. మా భూమిని కాపాడండి, మీరే మాకు భూమి ఇచ్చారు వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నారు. చందనవల్లి గ్రామం వచ్చాం. ఒకటే గ్రామం 2,000 ఎకరాలు దళిత గిరిజనులకి బహుజనులకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భూములు ఇస్తా అని చెప్పి ఓట్లు లేపించుకొని మాయ చేసి 2000 ఎకరాలను ఎనికి తీసుకొని అరే ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన అమెజాన్ లాంటి కంపెనీకి మా నోటు కాడ కూడి తీసుకొని వాళ్ళకి ఇస్తా ఉంది. వాళ్ళకి మా శాపం తగులుతుంది. మా తరపున మీరు నిలబడండి, మా భూమి మాకు కాపాడండి అని ఆ తల్లులు చెప్పిన మాట కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఎకరం 4 కోట్ల రూపాయలు ఉందని చెప్తా ఉన్నారు. 2000 ఎకరాలు ఒకటే గ్రామానికి సంబంధించి లెక్కేస్తే 80,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల సంపదని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచింది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 నుంచి 25 లక్షల ఎకరాలు పేదలకు పంచినటువంటి భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని అప్పనంగా అడ్డంగా వెనక్కి తీసుకొని లేఅవుట్లు చేసి అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గ కార్యక్రమాన్ని చేపట్టింది. నా నాయకులందరితో మాట్లాడాం. మాట్లాడిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి భూముల్ని మేం పంచాం. 24 లక్షల ఎకరాలు పంచాం. ఈ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు కూడా వచ్చాయి, మీతో కూడా పంచుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే, పెద్ద ఎత్తున మనం చాకలి ఐలమ్మ గారు పెద్ద ఎత్తున మనం కొలుస్తాం, ఆరాధిస్తాం. ఆనాడు తనకున్నటువంటి 2 ఎకరాల భూమిని లాక్కుంటా ఉంటే తన బిడ్డల నోటికాడ కూడిపోతా ఉందని చెప్పి అమాయకురాలైనటువంటి చాకలి ఐలమ్మ గారు కూడా ఆ భూమి పోతా ఉంటే అత్యంత బలవంతమైనటువంటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోకల బండ తీసుకొని ఎదురు తిరిగి భూమిని కాపాడుకుంది. ఈరోజు రాజ్యాంగం ఉంది, హక్కులున్నాయి. భూమి పంచిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఉంది. యావత్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. 24 లక్షల ఎకరాలు లబ్ధి పొందినటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇదే వేదిక నుంచి పిలిపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములు మీయే, మేము పంచాం, మేము హక్కు ఇచ్చాం. 1 ఎకరాన్ని కూడా మీరు కోల్పోవద్దు. నిలబడండి, తిరగబడండి. మీ భూముల కోసం మీరే కాపాడుకోండి. మీకోసం మేము నిలబడతాం. 4-5 నెలలు జాగ్రత్తగా కాపాడుకోండి. అవసరమైతే మేమే వస్తాం. రేపొద్దున ఋతుపవనాలు రాబోతా ఉన్నాయి. జూన్ మాసంలోనూ అయితే యావత్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ వెనక నిలబడి మీతో అరకలు కట్టిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4-5 నెలలు ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. 4-5 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. కాబట్టి సమస్త కాంగ్రెస్ పార్టీ, యావత్ రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పేదల పక్షాన ఆలోచన చేసేటువంటి నాయకత్వమే. కాబట్టి మేము పంచిన భూముల్ని మీకే అందేటట్టుగా చేస్తాం. ఈ ధరణిని తిరిగి తోడతాం, బంగాళాఖాతంలో వేస్తాం. ధరణి అనే దాన్ని ఉండనేమని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ మాటిస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లాకు వచ్చాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అన్నారు, లక్ష్మీదేవిపల్లి కడతా ఉన్నారు. సెంటు భూమి కూడా ఎక్వైర్ చేయలే, కుర్చీ వేసుకొని కడతా అన్నాడు. కుర్చీ దొరికిందో లేదో కానీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు మాత్రం ఇంతవరకు మొదలు కాలే. ముందుకొచ్చాము ఉద్దండపూర్ ప్రాజెక్ట్. ఉద్దండపూర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి భూముల్ని అరే సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన 2013 యాక్ట్ ప్రకారం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ ఆ చట్టం ప్రకారం భూములు ఇవ్వాలి. 2 గ్రామాలు 5 తండాలు ఊరు పోతే ఊరు కట్టించి ఇవ్వాలి. భూమి పోతే ఎకరానికి భూమికి భూమి ఇవ్వాలి. ఉద్యోగం ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇవ్వలేదు. చివరికి కోర్టుకు పోతే ఇంజక్షన్ ఇస్తే ఆ ఇంజక్షన్ కూడా ఖాతరు చేయకుండా బహుశా అనుకుంటాం మల్లయ్య అనే ఒక పేద వ్యక్తి నన్ను వచ్చి కలిశాడు. నేను పోరాటం చేస్తూ ఉన్నాను. 2013 యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ యాక్ట్ ప్రకారం మాకు డబ్బులు ఇప్పించండి, మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఉద్దండపూర్ ప్రజానికం చెప్తా ఉన్నారు. నేను ధరణిలో ఇంకొక లొసుకు కూడా చెప్పాం. ఆనాటి పెద్ద దొరలకు సంబంధించిన భూములు ఇక్కడే బండ మీద పల్లి కాస్తులో ఉన్నారు 5 కుటుంబాలు. వాళ్ళకు సంబంధించిన భూములన్నీ కూడా పేదల పేర్లు తీసేసి ఎప్పుడో 70-80 ఏళ్ళు ఉన్నటువంటి దొర పేరు రాశారు. మేము అసెంబ్లీ చెప్తే రాజకీయాలు అన్నారు, ప్రత్యక్షంగా గ్రామాల్లో చూపించాం. అందుకే ధరణిపైన కాంగ్రెస్ పార్టీ యుద్ధం తప్పనిసరిగా చేస్తదని మీ అందరికీ మనవి చేస్తూ, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. మేము గతంలో ఏ రకంగా అయితే ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే విధంగా అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఎట్లయితే కట్టామో, ఈ మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాలమూరుకు సంబంధించి కృష్ణానది పైన జోరాల మేమే కట్టాం, నెట్టెంపాడు మేమే కట్టాం, కోయల్ సాగర్ మేమే కట్టాం, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మేమే కట్టాం, శ్రీశైలం మేమే కట్టాం, నాగార్జున సాగర్ మేమే కట్టాం, రేపొద్దున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మేమే కడతాం, మేమే నీళ్ళు ఇస్తాం. మీరు కేవలం మాటలు చెప్పి మాయ చేసేటువంటి ప్రజానికి, ఇల్లు కావాలని అడుగుతున్నటువంటి ప్రజానికానికి కూడా అడుగడుగున గ్రామంలో ప్రతి దగ్గర కలిసినటువంటి ప్రతి కుటుంబ మహిళలందరూ కూడా ఈ జడ్చర్ల సమావేశం నుంచి నాకు కలిసిన వాళ్ళందరికీ కూడా ఒక సందేశం పంపిస్తూ ఉన్నాం. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఇప్పటికే కొన్ని నిర్ణయాలు చేశాం. ఆ నిర్ణయాలు రేపొద్దున తప్పనిసరిగా 23-24లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఆ వచ్చే ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబాన్ని ఇల్లు కట్టుకోవటానికి 2 గదుల ఇందిరమ్మ ఇల్లుని 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పేదవాళ్ళందరూ కట్టించేటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఆ ఇంట్లో వండుకొని తినటానికి కావలసినటువంటిగా కేవలం ఇప్పుడు ప్రభుత్వం బియ్యం మాత్రమే ఇస్తుంది. గతంలో మేము బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, పంచదార, ఒంటి సబ్బు, చివరికి బట్టల సబ్బుతో సహా 9 రకాల సరుకులు ఇస్తాం. పండిన వండిన ఇచ్చినటువంటి సరుకుల్ని వండి బిడ్డలో పెట్టడానికి 1250 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందని కూడా చెప్తా ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేసేటట్టుగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ ఇంగ్లీష్ విద్యను కూడా అందిస్తామని కూడా చెప్తా ఉన్నాం. మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు, వారికి ఉద్యోగం వచ్చేంతవరకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ చెప్తున్నాం, ఆనాడు ఇందిరా క్రాంతి పథకం అని చెప్పి పావలా వడ్డీకి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళల్ని దగా చేస్తూ ఉంది. అందుకే మాటిస్తూ ఉన్నాం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వడ్డీ లేని రుణాలని డ్వాక్రా సంఘాలకి పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పడమే కాకుండా రాష్ట్రంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన కేసీఆర్కి బుద్ధి చెప్పేటట్టుగా మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. పేదలకి భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా మాటిస్తూ ఉన్నాం. భూమి లేని పేద ప్రజలందరికీ ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి 12,000 రూపాయలు మీ ఇంటికి వచ్చేటట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, కార్యక్రమానికి వచ్చినటువంటి స్నేహితులకి, పాదయాత్రలో పాల్గొన్న మీ అందరికీ, ఈ సభా స్థలికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ చిన్నారెడ్డి గారి పేరు మర్చిపోయాను, మా అన్నగా భావించవద్దని చెప్తూ అన్న చిన్నన్నకు కూడా ధన్యవాదాలు.